కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము. ఇజ్రాయేలునకు కాపరి చెవియొగ్గుము. మందవల యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపుము. ఎఫ్రాయిము, బెన్యామీను, మనిషే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము. దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. యెహోవా, సైన్యములకధిపతి వగు దేవా, నీ ప్రజల మనవిని ఆలకింపక నీ వెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు. కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు, విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహకారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకు అధిపతి అగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరుచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచువారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలపాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది. పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతి అగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము. ఈ ద్రాక్షావల్లిని దృష్టించుము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోపదృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడిచేతి మనుష్యునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకుని నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మను బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతి వగు దేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము.